తిరుపతి ఉప ఎన్నిక అభ్యర్థిని ఖరారు చేసిన బాబు మాజీ మంత్రి పనపాక లక్ష్మికి సీట్ ఇస్తున్నట్టు ప్రకటన. ఏపీలో స్థానిక ఎన్నికలపై సుప్రీంకోర్టు విచారణ. అభివృద్ధి పనులు ఈసీ ఆపిందా అని ప్రశ్నించిన జడ్జి. జగన్ లేక కేసు విచారణ నుంచి తప్పుకున్న జడ్జి. వాది ప్రతివాదుల్లో ఒకరి తరపున గతంలో వాదించానన్న లలిత్ కుమార్. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, ప్రతిపక్షాన్ని మూసేయాలని స్వామివారిని వేడుకున్నానన్న వెల్లంపల్లి. టీడీపీ అసత్య ప్రచారాలు చేస్తోంది, పేదలకు మేలు జరుగుతుంటే బాబు ఓర్వలేకపోతున్నారన్న మంత్రి ఆదిమూలపు. గుడివాడలో 17,000 మందికి పట్టాలు ఇస్తాం, అలా చేయకపోతే ఎన్నికల్లో పోటీ చేయనన్న కొడాలి నాని. ఏబిఎన్ రాధాకృష్ణ తప్పుడు రాతలు రాస్తున్నారు, చంద్రబాబు కనుసన్నల్లో మీడియా నడుపుతున్నారన్న సోము వీర్రాజు. పోలవరంపై మంత్రులే అబద్ధాలు చెబుతున్నారు, ఎప్పటిలో పూర్తి చేస్తారో చెప్పాలని దేవినేని ఉమ డిమాండ్. వేదింపులకు బలైన కుటుంబంలో మతం చూస్తారా, సోము వీర్రాజు తమ స్థాయిని దిగజార్చుకున్నారన్న పయ్యావుల. సోము వీర్రాజుకు మానవత్వం ఉందా, సలాం కుటుంబం ఆత్మహత్యపై వాస్తవాలు తెలుసుకోవాలన్న సిపిఐ రామకృష్ణ. భీమవరంలో 100 పడగల ఆసుపత్రికి శంకుస్థాపన, 4 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చిన ఎమ్మెల్యే గ్రంథి కుటుంబం. సంచయితకు కీలక పదవి కట్టబెట్టిన ఏపీ ప్రభుత్వం, 104 ఆలయాలకు చైర్మన్ గా నియామకం. పోలీసులపై రాజకీయ ఒత్తిళ్లు లేవు, టీడీపీ నేత వర్ల రామయ్య ఆరోపణలు నిరాధారమన్న గుంటూరు ఎస్పీ. జడ్జిలపై అసభ్యకర పోస్టుల కేసు సిబిఐకి, సిఐడి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఏపీ హైకోర్టు. గ్రేటర్ ఎన్నికలను సీరియస్ గా తీసుకోకండి, టీడీపీపై హైదరాబాదీలకు విశ్వాసం ఉందన్న చంద్రబాబు. గ్రేటర్ ఎన్నికలపై స్టే ఇవ్వలేం, ఎంపీసీపై ప్రేమ ఉంటే ఇంతకాలం ఏం చేశారని శ్రవణ్ను ప్రశ్నించిన న్యాయస్థానం. భవిష్యత్తులో తెలంగాణలో 58% జనాభా పట్టణాల్లోనే, టీఎస్పీ పాస్ ను ప్రారంభించిన కేటీఆర్. గ్రేటర్లోనూ దుబ్బాక ఫలితమే, తనపై పెట్టిన కేసును న్యాయస్థానంలో గెలుస్తానన్న రఘునందన్. బీహార్ పీఠంపై 7వసారి వికాస్ పురుష్, సీఎంగా వరుసగా 4వసారి ప్రమాణ స్వీకారం చేసిన నితీష్. మా పార్టీ దగ్గరకు ప్రజలు వచ్చే పరిస్థితి లేదు, సొంత పార్టీపైనే కపిల్ సిబాల్ తీవ్ర వ్యాఖ్యలు. మా ఉత్పత్తులపై కరోనా వైరస్ ఉండదు, చేపల దిగుమతిపై చైనా వ్యాఖ్యలకు జెసిండా స్పందన. మరోసారి లాక్డౌన్ కు అవకాశమే లేదు, ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టిన కేంద్ర మంత్రి సత్యేందర్ జైన్. చైనాను ఆర్థికంగా కొట్టిన భారతీయులు, టపాసుల కొనుగోలులో స్వదేశీకి ప్రాధాన్యం. ఢిల్లీలో భారీ వర్షం గాలులు, కొట్టుకుపోయిన కాలుష్యం. ఎన్నికల్లో ఓటమిని అంగీకరించాల్సిందే, ట్రంప్ కు ఒబామా సూచన. కరోనా వైరస్ గురించి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు, కార్తీక మాసం పేరుతో చెన్నీటి స్నానం చేయొద్దని సూచన.
అమెరికాలో విజృంభిస్తున్న కరోనా 6 రోజుల్లో 10 లక్షల కేసులు నమోదు. రెండు రోజులుగా భారీ వర్షం తిరుమల ఘాట్ రోడ్లో విరిగిపడిన కొండ చర్యలు. నేడు తొలి కార్తీక సోమవారం భక్తులతో కిటకిటలాడిన శైవ క్షేత్రాలు. తెరుచుకున్న శబరిమల అయ్యప్ప ఆలయం రోజుకు 1000 మందికే దర్శనం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.